హలో అండి, నమస్తే. నేను విశృతి. ఎలా ఉన్నారు? బాగున్నారు అందరూ? ఈరోజు మనం హెల్త్ టిప్ కోసం చెప్పుకుందాము. హెల్త్ టిప్ అంటే ఈ వింటర్ సీజన్ కదా, ఈ వింటర్ సీజన్లో అంటే మన శరీరం చాలా డల్గా అవుతుంది. మన శరీరం పైన దుమ్ము ధూళి. మనం ఆఫీస్ వెళ్ళకి వెళ్తాం, బయటకు షాపింగ్స్కి బయటకు వెళ్ళే ప్రతిసారి మనం అన్నీ కవర్ చేసాం, స్కార్ఫ్ కట్టుకొని. కానీ ఎన్ని రకాలుగా ప్రయత్నించినా వచ్చే డస్ట్ మన శరీరం పైన పడకుండా ఉండదు. సో దాన్ని తొలగించుకోవడానికి కోసం చాలా కష్టాలు పడతాం, స్క్రబ్ చేసుకుంటాము, ఇంకా మనము ఏమేమో చేస్తాం కదా. సో అలాంటి బయట కెమికల్స్ ఏం లేకుండా మనం ఇంట్లో ఉన్న వాటిని యూజ్ చేసి ఎలా వాడుకోవాలనేది చెప్తాను. డెడ్ సెల్స్ని ఎలా తొలగించుకోవాలి అనేది చూద్దాము. మామూలుగా ఇది మన శరీరంలో మట్టి వల్ల మొత్తం డల్గా ఆయిల్ ఫేస్ లాగా బ్లాక్గా అంతా అంటే ఇచ్చెస్ లాగా అన్నీ అనిపిస్తుంది కదా మన శరీరం పైన డస్ట్ పడడం వల్ల. సో అందుకని ఇప్పుడు మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా తొలగించుకోవాలి అనేది నేను టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు దీనికి ఏమేమి కావాలి అనేది ఇప్పుడు చెప్తాను, నోట్ చేసుకోండి. దీనికి కావాల్సిన ఫస్ట్ టిప్ వచ్చేసి ఆలివ్ ఆయిల్, కొంచెం చక్కెర, కొంచెము తేనె, ఇంకొంచెం వచ్చేసి మనకు పెరుగు ఉంటుంది కదా, ఇవి ఈ ఫోర్ కలిపి అంటే హాఫ్ హాఫ్ స్పూన్స్ వేసుకోండి. అంటే మీరు ఫేస్కి ఒకదానికే పెట్టుకోవాలి అనుకుంటే హాఫ్ హాఫ్ వేసుకోండి. నేను చెప్పేది ఏంటంటే బాడీకి మొత్తం పెట్టుకుంటే బెటర్, ఎందుకంటే మనకు అంటే డ్రెస్ ఎక్కడి వరకు కవర్ అవుతాయో అవయవాలకు తప్పించి మన హ్యాండ్స్, నెక్, ఫేస్, ఇయర్స్ ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ కవర్ చేయవు కాబట్టి డ్రెస్. సో వాటికి అక్కడ నల్లగా ఉంటుంది, డస్ట్ పడుతుంది కాబట్టి వాటిని తొలగించుకోవడం కోసం కాబట్టి మనం కొంచెం ఎక్కువ వేసుకోవాలి. అంటే ఒక 2 స్పూన్స్ కానీ 3 స్పూన్స్ కానీ సమానంగా ఈ 4 కలిపి వేసుకోవాలి. వీటిని పేస్ట్ లాగా చేసుకోవాలి. చేసుకొని మనం ఫేస్కి అనేది స్క్రబ్ చేయాలి. మామూలుగా మనకు బయట స్క్రబ్స్ చాలా దొరుకుతున్నాయి బాడీ స్క్రబ్లో, వాటి పెట్టడం వల్ల కెమికల్స్ కాబట్టి మన శరీరానికి ఎఫెక్ట్స్ రావచ్చు రాకపోవచ్చు. సో అందుకని మనం ఇంట్లో ఉన్న వాటినే చేసుకుంటే ఇంకా బెటర్ కదా. సో అందుకనే నేను ఇంట్లో వాటినే చెప్పాను. నేను చెప్పిన ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఆలివ్ ఆయిల్, తేనె, చక్కెర, పెరుగు ఈ 4 కలిపి పెట్టుకొని పేస్ట్ చేసుకొని ఫేస్కి బాడీకి మొత్తం స్క్రబ్ చేసుకోండి. స్క్రబ్ లాగా పనిచేస్తుంది అన్నమాట. ఈ కాఫీ అనేది కాఫీ పొడిలో మనకి అంటే మెరుపుదనాన్ని ఇస్తుంది కాఫీ. ఈ చక్కెరలో ఉన్న ఎక్స్ఫోలియేటర్ అనేది మన శరీరానికి పనిచేస్తుంది అన్నమాట. ఇది ఈ కాంబినేషన్ అనేది బాగుంటుంది. అందుకే 4 కలిపి మీరు మిక్స్ చేసుకొని ఫేస్కి పెట్టుకొని స్క్రబ్ చేసుకొని బాడీ కూడా స్క్రబ్ చేసుకొని అలా ఒక 20-30 మినిట్స్ వదిలేసేయండి. వదిలేసాక తర్వాత ఆరిపోయినాక మొత్తము తర్వాత మనం వేడి నీటితో అంటే గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకుంటే ఫేస్ అనేది గ్లో వస్తుంది, బాగుంటుంది. అంటే ఆ ఫీలింగ్ అనేది పోతుంది అన్నమాట, స్మూత్గా అవుతుంది. ఇది ఫస్ట్ టిప్. సెకండ్ టిప్ వచ్చేసి దీనికి కావాల్సింది కొబ్బరి నూనె. కోకోనట్ ఆయిల్ మనం చాలామంది యూజ్ చేస్తుంటాము ఫేస్కి, అది చాలా అంటే మాయిశ్చరైజేషన్గా పనిచేస్తుంది, మన శరీరానికి స్మూత్గా ఉంటుంది. సో మన డల్ స్కిన్ పోతుంది. సో చాలా చాలా యూస్ అవుతుంది కొబ్బరి నూనె అనేది. ఇది మన దీంట్లో కొంచెం మనము చక్కెర యాడ్ చేసుకోవాలి. ఈ చక్కెర ఈ కొబ్బరి నూనె కలిపి పేస్ట్ లాగా చేసుకుని దాన్ని కూడా మనం స్క్రబ్ చేసుకోవాలి. స్క్రబ్ చేసుకునేటప్పుడు ఎప్పుడైనా కానీ ఫేస్కి అయితే ఆపోజిట్ దాంట్లో మనం స్క్రబ్ చేయాలి. ఇలా కాకుండా ఇలా చేసుకోవాలి మనం, ఇలా ఎప్పుడైనా ఇలా చేసుకోవాలి. అలా చేసుకుంటేనే మనకి ఫలితం వస్తుంది అంటే రిజల్ట్ అనేది తెలుస్తుంది. అలా స్క్రబ్ చేసుకొని దీన్ని కూడా ఒక 20 మినిట్స్ లేదా 30 మినిట్స్ వదిలేసేయాలి. వదిలేసినాక దీనికి కూడా గోరువెచ్చని నీళ్ళతో కడుక్కుంటే బాగుంటుంది అన్నమాట. థర్డ్ టిప్ వచ్చేసి ఏంటంటే పెరుగు. పెరుగు అనే దీంట్లో వచ్చేసి మనకి కెన్సింగ్ ఎంజుట్ అనే పదార్థం ఉండడం బట్టి మన శరీరానికి కావలసిన అంటే గ్లోని కానీ విటమిన్స్ కానీ ఇది మన శరీరానికి అందిస్తుంది. మన శరీరంలో ఉన్న అంటే బ్యాడ్ స్కిల్స్ పోయి చాలా బాగా ఉంటుంది అన్నమాట. ఈ పెరుగులో కొంచెం మనము ఆలివ్ ఆయిల్, కొంచెం తేనె, ఇంకొంచెం చక్కెర ఈ 4 కలిపి మనం బాడీని మొత్తం స్క్రబ్ చేసుకోవాలి దీంట్లో కూడా. సో దీన్ని కూడా ఫేస్ని హ్యాండ్స్కి మెడకి అంతా రుద్దుకొని స్క్రబ్ చేయాలి ఒక 20 మినిట్స్ వరకు. అంటే ఒక 10 మినిట్స్ స్క్రబ్ చేయాలి మెల్లగా. ఇలా చేస్తూ ఉంటే మనకు బ్లడ్ సర్కిల్ కూడా బాగా జరుగుతుంది, మనకు అదొక ఫీలింగ్ కూడా బాగుంది, గ్లో వస్తుంది, స్మూత్గా అనిపిస్తుంది, ఫేస్ కూడా గ్లో కూడా వస్తుంది. ఇట్లా వారానికి 2 సార్లు చేస్తే సరిపోతుంది. ఒకవేళ టైం ఇంట్లో హౌస్ వైఫ్ వాళ్ళు ఉంటే, మనం ఇంట్లో ఇప్పుడు అందరం ఇంట్లోనే ఉంటుంది లాక్డౌన్ పడ్డసరి, సో ఇంట్లో ఉన్న వాళ్ళైతే వారానికి ఒక 3-4 టైమ్స్ వేసుకున్నా బెస్ట్ రిజల్ట్. ఒకవేళ ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటే కనుకంటే ఒక 2 టైమ్స్ చేసుకోవాలి వీక్లో. సో ఇలా చేసుకుంటే మనకు అనేది మనకి ఇంప్రూవ్ తెలుస్తుంది, మీకు రోజు తెలుస్తుంది. సో ఇది ఇంట్లో ఉన్న రెమెడీస్తోనే కాబట్టి ఎఫెక్ట్స్ సైడ్ ఎఫెక్ట్స్ ఏమి ఉండవు, చాలా బాగుంటుంది. సో అందరూ ఇది పాటించండి, రిజల్ట్ ఎట్లా ఉందనేది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇది ఈరోజు బ్యూటీ టిప్.